ఇక్కడ విజయనగరంలో 500 crores హాస్పిటల్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 500 crores హాస్పిటల్. అన్నిటికన్నా గొప్పది శ్రీకాకుళం జిల్లా మాలపేటలో పోర్టు నిర్మాణం సుమారుగా 4,000 crores. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో విజయనగరం జిల్లాలో. ఈ విధంగా ప్రతి జిల్లాకి మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశాము కాబట్టి ఈ ప్రాంతం నుంచే మన విజయానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. రాజ్యసభ ఎన్నికల కోసం కొంతమంది రాజీనామాలను ఆమోదిస్తున్నారు, లేకపోతే కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, ఇన్నాళ్ళు లేని చర్య ఇప్పుడు ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారని ఒక ఆరోపణ. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు, ఏ పార్టీ తరఫున ఇప్పుడు రాజ్యసభలో ఓటేయాలనుకుంటున్నారు, మొన్న వేశారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది ఆ విధంగా మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీకి ఓటేశారు. అటువంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకుండా ఉండటం కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా, రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది, ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా, తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అనేది చూసుకుంటారు. అంటే 3 ఏళ్ళుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు ఇవ్వడం ఏంటి? 2-3 నెలల ఎలక్షన్ ముందు ఇప్పుడు రాజీనామా, ఎప్పుడైతే ఆయనకేమో ఆయన రాజీనామా చేశాడు, ఎప్పుడైతే ఆయనకేమి ఏదో శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉంటాడులే అనే ఆలోచన కిందనే ఇది చేశారు. కానీ ఈ రాజీనామా ఇప్పుడు చేసామా ఆ రోజు చేసామా అనేది ఆయనకు సంబంధించిన అంశం కాదు. ఆయన రాజీనామా చేసుకోకముందు ఆలోచించాలి, ఇది ఊరక దీనికోసం చేస్తున్నామా ఇది చేస్తున్నామని. చట్ట ప్రకారం న్యాయ దీని ప్రకారమే ఆయన రాజీనామా ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎట్లా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్స్ పోతున్నాం, అప్పుడే మళ్ళీ ప్రజలు తీర్పు తీసుకున్నా మళ్ళా బ్రహ్మాండంగా రావచ్చు చట్టసభల్లోకి. సార్, టీడీపీ జనసేన 28 మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు, ఇదివరకు మేనిఫెస్టోలు పెట్టినవన్నీ ఆయన ఏమన్నా అమలు చేస్తుంటే తప్పకుండా ఈసారి కూడా ఆయన మేనిఫెస్టోని ప్రదర్శిస్తుంది. సార్, చేశాడా మేనిఫెస్టోలు చేసిన అంశాలు? మేనిఫెస్టోలో అనేదే వెబ్సైట్ నుంచి తీసేసిన ఘనత ఆయన. ఇంకా ఆయన చెప్పే హామీలు ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి, ఆయన ఏదో బాండ్ రాసిస్తా అంటే గ్యారంటీ బాండ్, ఆ బాండులకి ఏ విలువ ఉంటుందండి? ఆయన చెప్పిన మాట మీదే నమ్మకం లేదు, ఆయన ఇచ్చే బాండ్ మీద ఏమో అనుకుంటుంది, ఆయన ఇచ్చే గ్యారంటీ మీద ఏమో అనుకుంటుంది. సార్, ప్రజలు ఆయన డ్రామాలు ఎన్నో చూశారు. సార్, షర్మిల గారు, అంటే ఏపీలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు, మీరు చూపించండి, నేను వస్తాను, ఎక్కడ అభివృద్ధి జరిగిందని. ఆయన ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆమె కేవలం పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి అభివృద్ధి జరగలేదు అంటుంది. ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పోయారు, శ్రీకాకుళం జిల్లాలో మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడలేదా? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? అది మా ప్రభుత్వం చేసింది. గత 20 సంవత్సరాల నుంచి ఆ సమస్యపై ఎవరైనా దృష్టి పెట్టారా? అది మేము చేసాం. అట్లానే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. దానికి ప్రత్యేకంగా అవి చూసి మాట్లాడమని చెప్పాను ఆ రోజు. ఈరోజు అది చెప్తున్నా, ప్రతి జిల్లాలో నువ్వు ఎక్కడెక్కడ జిల్లాలో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాక, మంచి తిరగండి, ప్రతి గ్రామంలో మీరు తిరిగే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు స్థాపించే ఆలోచన ఎవరు చేసింది? సుమారుగా 15,000 గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, హెల్త్ క్లినిక్స్ పెట్టాం, పేదవాడికి వైద్యం ఇంటికాడికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేసాం. మెడికల్ కాలేజీలు 16 మెడికల్ కాలేజీలు, 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, ఇన్ని కార్యక్రమాలు చేసాం. ఇదే ఇవన్నీ చూసే మాట్లాడండి, చూడకుండా ఎందుకు మా ప్రభుత్వంపై ఇది చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాం మేము. చూడండి, మీరు జిల్లాలో తిరుగుతున్నారు, ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామో అన్నీ కనపడుతున్నాయి. మీరు ఒక్క పోలవరము, ఒక్క రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా? ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు? అడగండి ఆయన్ని. సో ఇప్పుడు మన ప్రాధాన్యతలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి ముందుగా ఆదాయ వనరులు పెంచితే ప్రజలకు మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు, ప్రజలు అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయొచ్చు అనే దృష్టిపై మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అంటున్నారు, ఆమె ఈ రెండే మాట్లాడుతున్నారు, పోలవరం రాజధాని. రాజధాని
కొత్త రాజధానులు కట్టించే నిధులు మన దగ్గర లేవు కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయ్యి ఉన్న విశాఖ నగరాన్ని రాజధాని చేసుకుందామని మా ప్రభుత్వం సంకల్పించింది. కానీ దానికి ఇప్పటికీ న్యాయపరంగా చిక్కులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిపి. అది అయిపోతే తప్పకుండా విశాఖపట్నం నుంచి రాజధాని చేసుకుంటాం. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా ఖర్చు చేయకుండా రాజధానికి నిర్మాణం చేసుకుని ఉన్న ఆఫీసులతో ఇక్కడ నుంచి కార్యక్రమాలు నడిపే కార్యక్రమం చేయొచ్చు అనేది మా ఆలోచన. సార్, బయటికి కనబడకుండా వ్యూహాత్మక పొత్తుతో బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందన్నారు షర్మిల. అంటానికి మాట అంటానికి సరిపోతుంది. మేము బీజేపీ పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పార్లమెంటు సంబంధించినంత వరకు ప్రభుత్వానికి మేలు జరిగే కార్యక్రమాలకు మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాం. మిగతా విషయాల్లో బీజేపీతో మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశంతో ఎట్లా పోరాటం చేస్తున్నాము, బీజేపీ తప్పటి పార్టీతో కూడా పోరాటం చేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి వచ్చి బీజేపీ వాళ్ళు అన్నీ స్కాములు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు తిడతానే ఉన్నారు. ఇది మా ప్రధాన ప్రతిపక్షం, మేము వాళ్ళతో పోరాటం చేస్తున్నాం, మేము వాళ్ళతో కలిసిట్టబోతాం అమ్మా. ఎందుకు స్టీల్ ప్లాంట్ గురించి అడగలేకపోతున్నారు సీఎం? పార్లమెంట్లో మా ఎన్ని సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు? ఎన్నిసార్లు మేము ఇక్కడ వాళ్ళ దీక్ష శిబిరానికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపలేదు? అన్ని విధాలా అన్నిటికీ మద్దతు తెలియజేస్తూనే ఉన్నాం.